हेलो व्यूवर्स ఈరోజు ఈ వీడియోలో భారతదేశ చరిత్రలో శాతవాహనుల గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. మొదటిసారిగా ఆంధ్రుల ప్రస్తావన ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదంలో ఉన్నది? ఆంధ్రుల ప్రస్తావన ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదంలో ఉన్నది. శాతవాహనుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? శాతవాహనుల శాసనాలు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుని ఏ శాసనాన్ని బట్టి ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నారని తెలుస్తోంది? అశోకుని మస్కి శాసనాన్ని బట్టి ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నారని తెలుస్తోంది. నహపానుని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? నహపానుని ఓడించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆంధ్ర రాజ్యంలో గొప్ప మార్కెట్గా టాలమీ పేర్కొన్న పట్టణం ఏది? ఆంధ్ర రాజ్యంలో గొప్ప మార్కెట్గా టాలమీ పేర్కొన్న పట్టణం మైసోలియా మచిలీపట్నం. ప్రాంచీ స్తూపంకు ద్వార ప్రాకారం నిర్మించి శాసనాన్ని వేయించినది ఎవరు? ప్రాంచీ స్తూపంకు రెండో శాతకర్ణి ద్వార ప్రాకారాన్ని నిర్మించి శాసనాన్ని వేయించారు. సాంచీ శాసనంలో ఏ శాతవాహన రాజు గురించి ఉన్నది? సాంచీ శాసనంలో రెండవ శాతకర్ణి రాజు గురించి ఉన్నది. శాతవాహనులు ఏ మతాన్ని అవలంబించారు? శాతవాహనులు హిందూ మతాన్ని అవలంబించారు. బారవేలుడు ఆంధ్రపై దండెత్తి పాలించినట్లు తెలిపే శాసనం ఏది? గుంటుపల్లి శాసనంలో బారవేలుడు ఆంధ్రపై దండెత్తి పాలించినట్లు ఉన్నది. ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా పేర్కొన్న శాసనం ఏది? అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా పేర్కొన్నారు. అత్యధిక కాలం 56 సంవత్సరాలు పాలించిన శాతవాహన రాజు ఎవరు? యాభై ఆరు సంవత్సరాలు పాలించిన శాతవాహన రాజు రెండవ శాతకర్ణి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే నా ఛానల్లోని ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ని వాచ్ చేయండి. అవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.